నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు రాజరాజేశ్వరి రాజశ్యాముల అమ్మవారి ఉపాసకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సురంపుడి భానుకుటేశ్వరి యొక్క ముడుపులు క్రితం వీడియోలో ముడుపులకు సంబంధించి అద్భుతమైన ముడుపుకు సంబంధించి సర్వరోగ నివారణి సో ప్రతి ఒక్క కష్టతరమైన సమస్యలకి చక్కటి రెమెడీని చక్కటి ముడుపుని ఏ విధంగా కట్టాలి అనేది అక్క చెప్పారు కదా అదేవిధంగా అందులోనే చెప్పారు వినాయకుడికి ముడుపు అని సో మరి దానికి సంబంధించి కూడా గా తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది కదా మరి వినాయకుని ముడుపు ఏంటి ఎలా కట్టాలి ఎలాంటి సమస్యలు సులభతరం డీటెయిల్ గా అక్క మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే జై శ్రీరామ్ శ్రీ మాత సో మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది కదా సో డెఫినెట్ గాక ఎందుకంటే ఒక ముడుపు కట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకమైన దైవం ఉంటుంది అఫ్ కోర్స్ మన వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి అదే విధంగా వినాయకుడికి ముడుపు అన్నారు కదా అసలు వినాయకుడి ముడుపు ఎలా కట్టాలి ఆ ఎలాంటి సమస్యలు ఉన్న వారికి ఆ సమస్య తీరుతుంది అంటారు తప్పకుండా జాహ్నవి అయితే వినాయక స్వామి ముడుపు దేని గురించి కట్టాలో నేను మీకు చెప్తాను మనకి కలియుగంలో ఒక ధర్మం ఉంది ఒక నాని ఉంది మొదట చెప్తే మీకు అర్థం అవుతుంది కలవు చండి వినాయక అని చెప్తున్నా శాస్త్రం అదే చెప్తున్నాయి కలియుగంలో ఆ చండి అమ్మవారిని వినాయకుడిని పట్టుకుంటే కలి దోషాన్నించి మనని మనం స్కిప్ చేసుకోవడం ఇప్పుడు వీడియో మనం చూస్తూ ఉంటాం యాడ్ వస్తున్నాయి స్కిప్ యాడ్ కొడితే యాడ్ మనం చూడడం సమస్యలకు కూడా స్కిప్ బటన్ ఉంటుంది సో అలాంటి స్కిప్ బటన్ చండి అమ్మవారి ఆరాధన వినాయక స్వామి వారి ఆరాధన చేయడం ద్వారా మనకి కలికలను కలికాలను సులభం అవుతుంది అయితే మీరు ఇందాక మంచి ప్రశ్న అడిగారు అసలు ఎలాంటి సమస్యలకి వినాయక స్వామికి ముడుపు కట్టవచ్చు ఈ విషయాన్ని నేను మీకు చెప్తాను కొంతమంది పప్పు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు అనుకున్న దగ్గర నుంచి పోస్ట్ ఫోన్ అవుతున్నాయి ఒక్కోసారి డబ్బులు ఉండి సమయం ఉన్నా కూడా పోస్ట్పోన్ అవుతుంది అంటే వీళ్ళకి ఉంటారు అలా నచ్చినది దొరకక వాస్తు కావచ్చు ఏదైనా సరే దొరకక రీజన్ కూడా వాళ్ళకి కూడా ఇదమిత్తంగా ఇది రీజన్ అని తెలియదు ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందో లాగ్ అయిపోతుంది సంవత్సరాలు సంవత్సరాలు కూడా అవుతున్నాయి కొంతమంది పాపం అనుకుంటారు ఆ లోన్ కోసం ప్రయత్నించడం ఏదో ఒక దగ్గర స్టక్ అవుతారు ఇంకొంతమందికి ఎలా ఉంటుంది కాలవశత్వం వాళ్ళు బ్ర భూమి పూజ మొత్తం డబ్బులన్నీ పక్కన పెట్టుకొని ధూమ్ధాముగా ప్రారంభిస్తారు కొంచెం కన్స్ట్రక్షన్ అయ్యే అయిపోతుంది ఆగిపోతున్నా ఆగిపోయింది ఆరు నెలలకు అవ్వచ్చు సంవత్సరానికి అవ్వచ్చు ఎప్పటికైనా అవ్వచ్చు సో ఇలా సమస్యలు ఉన్న వాళ్ళకి అలాగే కొంతమందికి పెళ్లి ప్రయత్నాలు ఎంత చేస్తున్నా అసలు పోనీ అంటే పిల్ల చూద్దామా అంటే ఒకవేళ అమ్మాయి అయితే బంగారు బొమ్మ కొందున బొమ్మ లాగా ఉంటుంది ఎక్కడ వేలైతే చూపించడానికి ఉండదు అయినా కుదరదు అబ్బాయిని అంటే సకల గుణాభిరాముల లాగా ఉంటాడు ఆయన కుదరదు సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అంటే ఏదైతే పని అవ్వకుండా పెండింగ్ లో ఉంటుందో వాళ్ళకి కొంతమంది విదేశీ ప్రయత్నాలు ఓకే అవి ఎప్పుడు పాపం బోర్డంత డబ్బులు పెట్టుకొని అప్లై చేస్తూ ఉంటారు మళ్ళీ అని చెప్తూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఎమోషన్స్ కి కూడా వాటికి ఎమోషన్స్ కి కూడా చక్కగా పనిచేస్తుంది జాహ్నవి వృత్తిపరంగా మనకి గణపతి అంటే కేతు భగవానుడి అతి దైవం కేతు భగవానుడు ఏం చేస్తాడు అంటే ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు ఆయన బాగుంటే అన్ని ఇచ్చేస్తాడు ఇచ్చేసి సక్రమంగా పదం వైపు తీసుకెళ్తాడు ఆయన సరిగ్గా లేకపోతే వైరాగ్యం తెప్పిస్తాడు ఇప్పుడు ప్రమోషన్ ఏదైనా సరే మనం అనుకున్న పని అవ్వకపోతే వైరాగ్యం వస్తుంది జనరల్ గా చాలా మంది ఆ ఈ జీవితం ఏంటి సన్యాసంలో కలిసిపోతే అనుకుంటూ ఉంటారు అది కేతి భగవానుడు ఆ డైలాగ్ చెప్పిస్తూ ఉంటాడు అనమాట ఆయన ప్రేరేపితం అవుతుంది అందువల్ల మనం ఏంటంటే ఇప్పుడు ప్రమోషన్ కావచ్చు వీటన్నిటికీ గణపతిని పట్టుకుంటే కనుక అది ఆ పని సత్వరంగా అయిపోతుంది తొందరగా అవుతుంది మీరు అందుకే చూడండి పెళ్లిళ్ళలో ఏదైనా శుభకార్యం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వినాయక స్వామికి ముడుపు కట్టే చేస్తారు ముడుపు కట్టి చేస్తారా పూజ చేస్తారని తెలుసు పూజ చేస్తారు ముడుపు కూడా బియ్యం వేసి మీద కట్టడం అంటారు అదే చేస్తారా అవును కళ్యాణానికి ముందు గణపతి గణపతి అంటారు ఎందుకంటే ఆ కళ్యాణం నిర్విఘ్నంగా కొనసాగాలని అలా కట్టినప్పుడు ఖచ్చితంగా ఆ కళ్యాణం అయిపోతుంది ఇంకా అది ఆగదు ఎందుకంటే అది ఎవరు అక్కడ ఫెయిల్యూర్ రేషియో ఉండదు కట్ట కట్టి చేసింది ఎక్కడో కట్టకుండా చేసిన వాళ్ళవి తప్పించి కట్టి చేసేవాళ్ళు అది మనకి ప్రత్యక్ష నిదర్శనం గణపతి ముడుపు ఎంతలా వర్కౌట్ అవుతుందని ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఎంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే ఖచ్చితంగా నలుగురు సువాసనని పిలిచి పసుపు దంచినప్పుడు ఆ రోజే కడతారు పసుపు దంచిన రోజు ఆ శుభకార్యం ప్రారంభించే రోజు వినాయక స్వామికి ముడుపు కట్టి పసుపు దంచి ఇలా ప్రారంభిస్తారు సో వినాయక స్వామికి మిడుపు కడితే ఇలాంటి పనులన్నీ కూడా అయిపోతాయి జాహ్నవి ఇలా కళలు నెరవేర్చుకోవాలంటే కళలు అదే కళలు కనడమే కాదు దాన్ని నెరవేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా సో డెఫినెట్ గా సో అలాంటి ఏ ఏ డ్రీమ్ డ్రీమ్ అయినా అయినా ధర్మబద్ధమైన మనకి ఆ దిశగా మనకి అడుగులు వేయిస్తాడు ఆయన అంటే మనకి అంటే ఎక్కడ లాగ్ అవుతున్నా అదంతా వదిలేసి ప్రాక్టికల్ గా మనం మనం ఇన్వాల్వ్ అవుతాం ఆ పనుల్లో తెలియని డ్రైవ్ లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట ఇది ఎలాగైనా నేను సాధించాల్సిందే ఏ శక్తి నన్ను నాపలేదు దిస్ ఐ ఐ హ్యావ్ టు బై హుక్ అవర్ కుక్ ఎవరికి వాళ్ళే ప్రామిస్ చేసుకుంటారు ఎందుకంటే కేతు భగవానుడు కదా వినాయకుడు కేతు భగవానుడు వినాయకుడు కేతు భగవానుడు అది దైవం సో కేతు భగవాన్ ఏంటంటే మనలో ఉన్న సోల్ ను రిప్రజెంట్ చేస్తారు సో సూర్యనారాయణ మూర్తి మనలో ఉన్న సోల్ ను రిప్రజెంట్ చేస్తారు ఈ సోల్ మోక్షాన్ని అటైన్ చేయడాన్ని కేతు భగవాన్ రిప్రజెంట్ చేస్తారు సో ఏంటంటే ప్రామిస్ గట్టిగా ఉంటుంది ఏదైనా ఇది నేను చేయాల్సిందే ఏది పెద్ద బ్రహ్మ విద్య కాదు చేస్తే అన్ని తొందరగా అయిపోతాయి అన్న పట్టుదల మంచి పట్టుదల పట్టుదలతోటి పట్టుదలతో కాని పని అంటూ ఉండదు కదా మనకి వినాయకుడు కార్యదక్షత వినాయకుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆ ముడుపుని ఎలా కట్టాలి కట్టే విధానం ఏంటి వినాయకుడు ముడుపు కట్టాలంటే బుధవారం అయినా కట్టచ్చు లేదా గురువారం అయినా కట్టచ్చు ఈ రెండు రోజులు ఏ రోజైనా కట్టవచ్చు కాకపోతే ఎక్కువగా గురువారం కడితే తొందరగా అవుతుంది అంటే బుధవారం వినాయక స్వామికి ఇష్టమైన రోజు అందరికీ తెలుసు కానీ గురువారం కడితే పనులు తొందరగా అయిపోతాయి అనమాట ఎందుకంటే గురువారానికి గురుబలం ఉంటుంది కాబట్టి సో ఆ రోజు కడితే మంచిది మనకి అంటే ఏ నక్షత్ర ఎవరైనా ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళు అందరికీ ఇది వర్తిస్తుంది జాహ్నవి ముందు రోజే బుధవారం పూటే ఒక తెల్ల గుడ్డ తెచ్చుకోవాలి సేమ్ విన వెంకటేశ్వర ఉడుపులాగానే తెచ్చుకోవాలి ఆ తెల్ల గుడ్డ కాని తెల్ల గుడ్డ అంటే కర్చీఫ్ కానీ లేదా టవల్ కానీ తెచ్చుకొని అది పసుపు నీళ్ళల్లో తడిపేసి దాన్ని చక్కగా ఆరబెట్టేసేసి గురువారం పూట దీపారాధన చేసి కుదిరితే ఆవునేతతో దీపారాధన చేయాలి లేదా నువ్వుల నూనె అయినా పర్వాలేదు చేసి అక్కడ వినాయక స్వామికి ఐదు చలబిడి ఉండరాళ్ళు చేయాలి మనం బియ్య పిండి కొంచెం బెల్లం కలిపి చిటిక నీళ్ళు చిలకరిస్తే ఉండగా చేయడానికి వస్తుంది ఆయన చలిబడి ఉండ్రాలు చేసి ఆయనకి నైవేద్యం పెట్టి సంకటనాశ గణేష స్తోత్రం ఒక మూడు సార్లు చదువుకొని ప్రణమ్య సిరిసా దేవం పుత్రం వినాయకం అంటూ మొదలవుతుంది దీన్ని ఒక మూడు సార్లు చదువుకొని కుదిరి ఓపుకుంటే గణపతి అధర్వ శీర్షం చదవగలిగినా మంచిది లేదా ఫోన్లో పెట్టుకొని యూట్యూబ్లో అయినా పెట్టుకొని వినవచ్చు విని అప్పుడు ఈ ముడుపు మూడు గుప్పెళ్ళు బియ్యం ఇందులో వేసి అందులో ఎంతో చిల్లర పైస వేసి మొదటి ముడు కట్టేప్పుడు మొదటి ముడి వేసేప్పుడు మనసులో కోరి కోరిక అనుకోవడం మళ్ళీ రెండో ముడికి అదే కోరిక రిపీట్ చేయడం మళ్ళీ మూడో ముడికి కూడా అదే కోరిక మనసులో ముడుపు అంతే చేసేసేసి అది వినాయక స్వామి దగ్గర నుంచి ఈ నాకు నేను తలపెట్టిన ఈ కార్యం అయిన తర్వాత నీకు ఎంతో అంత ముడుపు వేసుకో అంటే ముడుపు అంటే ఎంతో అంత పైన వేసుకుంటానని చెప్పి దాన్ని పెట్టుకోవాలి సో అలా పెట్టుకుంటే మనకి ఎలాంటి కార్యసిద్ధి కార్యసిద్ధి జాతమే ధర్మబద్ధమైన ప్రతి కోరిక నెలవే నెలవేరుతుంది అబ్బా అంటే వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగించేవాడు ఓకే సో కాబట్టి డెఫినెట్ గా ఇంకా అందులోనే ఉంది సో ఇది ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఒకవేళ అంటే అది అది చేయాలా ఇది చేయాలా అన్నప్పుడు ఏం చెప్తారు అది చేయాలి ఇది చేయాలంటే దేనికి అదే పవర్ఫుల్ చేస్తాయి కదా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మనం కలియుగంలో పూజించాల్సిన అది దైవం వినాయక స్వామి సో దేనికి అదే బా బాగా ఉంటుంది కొంతమందికి గణేషుడు అంటే బాగా ఇష్టంగా ఉంటారు అప్పుడు గణేషుడికి చేసి కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే బాగా బహుప్రీతిగా ఉంటారు వాళ్ళు వెంకటేశ్వర స్వామికి చేసి ఏది చేసినా అవుతుంది దేనికంటే పవర్ఫుల్ పవర్ఫుల్ బా చాలా 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 బాగా చెప్పారు అక్క అండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బికాస్ ఏదైనా ఒకటి చెప్పినప్పుడు అది అర్థమయ్యేలాగా సో ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొక సందేహం లేకుండా వివరించడం చాలా ఇంపార్టెంట్ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ సో చూసారు కదండి మరి మనకు ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులకైనా మనకి ఫ్యూచర్ లో ప్రమోషన్స్ కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఎదగాలి గ్రో అవ్వాలి జీవితంలో అన్ని రకాలుగా సక్సెస్ తీసుకొని అడుగులు వేయాలి అంటే నమ్మాలండి కొన్ని కొన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోతేనే మన జీవితం చాలా బాగుంటుంది మరి అలాంటి నమ్మే దిశలో ఎలాంటి ముడుపు కట్టుకుని ఎలాంటి మొక్కు మనం మొక్కుకుని ముందడుగు వేస్తే ఇది సక్సెస్ అనేది మనం చూస్తామనేది ప్రతి ఒక్కరికి వివాహం అవ్వాల్సిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క సో డెఫినెట్గా నమ్మి బిలీవ్ చేసి ముడుపుని ఈ విధంగా కట్టి అందరూ సక్సెస్ఫుల్ దిశగా అడుగులు వేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే